6412 మంది అక్కచెల్లెమలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు ఏ విధంగా శరవేగంగా నిర్విరామంగా జరుగుతున్నాయో మనం మీడియా మిత్రులందరూ కూడా ఉన్నారు కళ్ళకు కట్టినట్టు మీరందరూ కూడా చూశారు ఇదే విధంగా రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు కూడా 31 లక్షల మంది అక్కచెల్లెమలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆ ఇళ్ల స్థలాల పట్టాలని వాళ్ళ చేతిలో పెట్టి సుమారుగా 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్న పరిస్థితుల్ని మన ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మాత్రమే జరుగుతున్న పరిస్థితుల్ని అక్షరాల మీడియా మిత్రుల సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ మధ్య మనం చూసాం కొన్ని రోజులుగా జగనన్న కాలనీలోకి వెళ్ళాలి జగనన్న కాలనీలో ఏమీ జరగట్లేదని చెప్పేసి బురద వేయాలని చెప్పేసి మరీ ముఖ్యంగా ఒక పక్కన చంద్రబాబు నాయుడు ఒక పక్కన పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కుడబలుకొని కుమ్మక్కై ఏమీ జరగట్లేదని చెప్పేసి ప్రతిరోజు కూడా కొన్ని మీడియా ఛానల్స్ లో కొన్ని పచ్చ పత్రికల్లో పుంకాను పుంకాలుగా వ్యాసాలు రాస్తున్న పరిస్థితులు మనం చూసాం ఈ రోజు నేను మీ ద్వారా మీ సాక్షి అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు కూడా మీరు ఏదైనా లేఅవుట్ కు రావయ్యా కలిసి వెళ్దాం అంటే కలిసి వచ్చే ఆలోచన లేదు నిన్న కాక మొన్న విజయనగరం వెళ్ళారు ఒక లేఅవుట్ దగ్గరికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ అక్కడ లబ్ధిదారులతో ఏమన్నా మాట్లాడావంటే లబ్ధిదారులతో మాట్లాడాల అక్కడ ఊరేగింపుగా వచ్చిన గుంపుని తీసుకొని వచ్చి కొంతమంది సైకోల్ని తీసుకొని వచ్చి ఆ సైకో గ్యాంగుల అరుపులు కేకల్లో ప్రభుత్వాన్ని నిందించి 20 నిమిషాల్లో మళ్ళీ జారుకున్నాం ఈ రోజున ఈ గ్రామానికి రమ్మని అడుగుతా ఉన్నాం ఈ గ్రామంలో ఎంత శరవేగంగా పనులు జరుగుతా ఉన్నాయో ఒకసారి పవన్ కళ్యాణ్ కబోదిరాగా కాదు కళ్ళు పెట్టి చూడమని చెప్పేసి పవన్ కళ్యాణ్ అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ మూడు పార్టీల కలయికతో వచ్చిన ప్రభుత్వం ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వకపోగా ఈ రోజున 31 లక్షల మంది అక్కచెల్లెమలకి గూడు కట్టాలా వాళ్ళందరూ కూడా సొంత ఇంట్లో గృహప్రవేశాలు చేసుకోవాలని చెప్పేసి ఆత్రుత పడుతున్న జగన్ మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం మీద నిందలు వేయటం భావ్యమని అడుగుతా ఉన్నా కోట్ల నుంచి 3 లక్షల కోట్ల రూపాయల ఆస్తిని అక్కచెల్లెమల చేతుల్లో పెడతా ఉన్నాడు వాళ్ళకి ఇస్తా ఉన్నాడు జగన్ మోహన్ రెడ్డి గారు మీరే కదయ్యా ఇళ్ల స్థలాలు ఇస్తే కోర్టులకు వెళ్ళారు అక్కచెల్లెమలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా చేయాలన్న ఒక దుర్బుద్ధితో కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చిన పనికిమాలిన వాళ్ళు మీరు కూడా మాట్లాడితే ఎట్లాగయ్యా ఈ రోజున మనసు పెట్టుకొని ఎక్కడా కూడా చిన్న పొరపాటు జరగకూడదు ఆ అక్కచెల్లెమలు తప్పనిసరిగా గృహప్రవేశాలు చేసుకోవాలని చెప్పేసి ఆయన పడుతున్న తపన జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్న తపన ఆయన మీద నిందలేయడానికి మీకు మనసు ఎట్లా వచ్చిందని అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ నువ్వు ఒక వారానికో 10 రోజులకో వచ్చే క్యారెక్టర్ ఆర్టిస్ట్వి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు నిజంగా మీకు మనసు ఉందా మీరు ఎక్కడ ఉన్నారయ్యా మీరు ఎక్కడి నుంచి అడుగుతా ఉన్నారు హైదరాబాద్లో ఉంటూ ఈరోజు మీరు వచ్చే లేఅవుట్ ఎక్కడ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల పక్షాన కొనుగోలు చేసి వాళ్ళ చేతుల్లో పెట్టిన హక్కు ఆ లేఅవుట్ లో నిలబడి మీరు మాట్లాడుతున్నారంటే సిగ్గుగా లేదా మీకు అని అడుగుతా ఉన్నా ఈరోజు చోట కలగట్టండి ఈరోజు మా ప్రజాప్రతినిధులు ఉన్నారు మా ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు ఉన్నారు మా కలెక్టర్ గారు ఉన్నారు హౌసింగ్ డిపార్ట్మెంట్ మొత్తం ఉంది అందరం కూడా మా దగ్గరికి రండి చెప్తాం.
మీరు ఎక్కడో ఉంటూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజల మనసుల్ని గాయాలు చేస్తూ 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళొక అడుగు ముందుకేసి గృహప్రవేశాలు చేస్తే కోటి మందికి ఈ రోజున జగనన్న గూడు కల్పిస్తున్న పరిస్థితిని భారతదేశం మొత్తం కూడా గర్విస్తా ఉంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మొత్తం ఒకే ఒక రాష్ట్రం గృహాల నిర్మాణంలో మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పేసి భారత ప్రభుత్వమే చెప్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే మొత్తం ఒకే ఒక రాష్ట్రం గృహాల నిర్మాణంలో మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పేసి భారత ప్రభుత్వమే చెప్తా ఉంది. ఈ పరిస్థితులు గమనించకుండా మీరు ఇంత బురద వేసే కార్యక్రమం చేస్తే తప్పనిసరిగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎండుకో మీరు ఎన్ని కుట్రలు చేసినా కలిసి రావాలి, పొత్తులు పెట్టుకోవాలి, పొరలాడాలని చెప్పేసి మీరు తాపత్రపడినా ఏదో ఈ మధ్య పీకేస్తాం అంటా ఉన్నారు. ఇది పీకేయటానికి ఒక్క అడుగుతో మొదలై లక్షలాది అడుగులు కలిసి వచ్చి కోట్లాది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంచ కూడా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ కదిలించలేరు. ఇది రాసి పెట్టుకోండి. 151 నుంచి 175 స్థానాలు ఆఖరికి చంద్రబాబు నాయుడు కుప్పంలో, వాళ్ళ అబ్బాయి మంగళగిరిలో, ఈ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్లో భీమవరంలో వేసినా గాజువాకలో వేసినా చిత్తు చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల చేతిలో ఓడిపోబోతా ఉన్నారని చెప్పేసి మీకు తెలుపుతూ పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి ఎదురు కూడా మీకు జగనన్న లేఅవుట్లు చూసే అర్హత, జగనన్న లేఅవుట్లో కాలు పెట్టే అర్హత మీకు లేదు. మీకు ఆ హక్కు ప్రజలు ఇవ్వలేదు. మీకు పనికి మాలిన వాళ్ళుగా మీరు మిగిలిపోతారని చెప్పేసి మీడియా సాక్షిగా దమ్ముంటే రమ్మని చెప్తున్నాం. చెప్పండి, మీరు ఏ లేఅవుట్కైనా సరే వస్తాం, చూపిస్తాం, శరవేగంగా జరుగుతున్న నిర్మాణాలను చూపిస్తాం. అంతేగాని ఇటువంటి చౌకబారిన నిందలు వేసే కార్యక్రమాన్ని, రెచ్చగొట్టే కార్యక్రమాన్ని, పిల్లగాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ వెళ్ళిపోతావు, వాళ్ళేమో సైకోలు అయిపోతారు నీ వాళ్ళ, ఇది తెలుసుకోమని చెప్పేసి పవన్ కళ్యాణ్ని హెచ్చరిక చేస్తాం. అసలు మీకు అర్హత ఎక్కడ ఉంది? మీరు 2014 నుంచి 19 దాకా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రయాణం చేసినప్పుడు ఒక్క సెంటు భూమి అయినా సరే మీరు పేదలకు ఇవ్వగలిగారా? ఎక్కడన్నా ఇచ్చారా చెప్పని చెప్పి అడుగుతా ఉన్నా. మీకు ఆ చర్చకు వచ్చే దమ్ము ఉందని అడుగుతా ఉన్నా, రమ్మని అడుగుతా ఉన్నా. మేము, మా ప్రభుత్వం, మా జగనన్న 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో కష్టాలు తెలుసుకున్నాడు కాబట్టి, బాధలు తెలుసుకున్నాడు కాబట్టి అక్క చెల్లెమ్మలందరికీ కూడా, అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇళ్ల స్థలాలు చీళ్లు కట్టించే ఒక యజ్ఞానికి శ్రీకారం చుట్టాడు. ఈ యజ్ఞం జరుగుతూ ఉంటే రాక్షసులు అడ్డుపడుతూ ఉంటారు, అందరినీ కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోతారు.